అండ్ మిమ్మల్ని మేము ఒక యాక్ట్రెస్ గా చూసాము, తర్వాత పొలిటీషియన్ గా చూసాము, అండ్ గుడ్ మదర్ గా కూడా చూస్తూ ఉన్నాము. అండ్ చారిటీ విషయంలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారని మా అందరికీ తెలుసు. అంటే ఒక పొలిటికల్ లీడర్గానే కాకుండా స్వతహాగా మీరు చేయగలిగినంత సోషల్ సర్వీస్ చేయడం అనేది, ఇది దీని గురించి ఒకసారి మేము అంటే నేను సోషల్ సర్వీస్ 2009-10 ఆ టైంలో ఫుల్ స్వింగ్లో ఉండేది, 2008 అలా. అంటే నేనేమనుకున్నా అబ్బా వద్దులే, ఇప్పుడు సినిమా మానేయడం ఒకటి ఉంటుంది కదా, అప్పుడప్పుడు అలా వస్తుంది మచ్చలు, అబ్బా ఎందుకులే సినిమాలు మానేసి ఏదో ఒకటి మదర్ థెరిసా లాగా ఏదో చేయాలి, ఏదో ఒక సంథింగ్. ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగింది. ఓకే. సో ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నాకు ఈ ప్రపంచంలోనే ఇంకో ప్రపంచం ఉంది, ఆ ప్రపంచం అన్నది పేదరికం. సో అక్కడ డబ్బు లేకపోయినా బాగా చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ డ్రీమ్ అంతా నేను చదువుకోవాలి అని. సో అలాగే హెల్త్ బాగాలేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, పాపం వాళ్ళకి సర్జరీస్ కానీ అలాంటిది ఇలాంటిది అఫోర్డ్ చేయలేరు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మన ఎందుకు అని చాలా దిగిపోయాను. మా ఇంట్లో కూడా మా ఆయనకు కోపం వచ్చి ఇదేంటి ఈ పిచ్చి ఎక్కడ పట్టింది నీకు అలా అని, అంటే తప్పులేదు చేయడం, బట్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్స్ ఎక్సెసివ్గా అది నేను ఆ లెవెల్ టచ్ చేస్తాను. అది మిగతా వాళ్ళు అలే కోపం, మా ఇంటి ఫ్యామిలీలో కోపం వచ్చే, అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదేమో అలా అని. సో నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయి బిల్స్ పే చేయడం, ఎవరికో అక్కడ క్యూ ఉంటుంది నిమ్స్ హాస్పిటల్, అదే పైన ముసుగేసుకుని ర్యాండమ్గా, అంటే ఎవరు ఆ రోజు వేరే మా మేనేజర్ని పంపించుండొచ్చు, ఆ రోజుని చూసి మేనేజర్ రాలేదు, డ్రైవర్ ఏమో పార్కింగ్ పెట్టేసి వెళ్ళాలంటే సరిగ్గా చెప్తాడో చెప్పడో అన్నది, కార్లో డ్రైవర్ ఉన్నాడు, నేనే దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఐ డెంట్ వాంట్ టు గో, ఐ డెంట్ ప్లాన్, బట్ ఇట్ హ్యాపెండ్. బట్ అది లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ మనకి. సో అట్లా చాలా చేయాలని ఇంకా టోటల్ దాంట్లో వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ అది వెళ్ళినప్పుడు ఏమైందంటే దానివల్ల చాలామందికి, కొంతమంది ఇది వినేవాళ్ళు నేను హెల్ప్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఒక అబ్బాయి MBBS చదువుతున్నాడు తిరుపతిలో ఎక్కడో మెడికల్ ఎక్కడో తెలీదు. సో హీ వాజ్ ఇన్ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నై, అక్కడ జాయిన్ చేశారు, సమ్ హార్ట్ ఇష్యూ ఏదో తెలియలే నాకు, అంటే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు వాడు ఎవరు, ఎవరో ఫోన్ చేసి ఎక్కడ విశాఖపట్నం నుంచో ఎక్కడో విశాఖ ఏదో వాళ్ళు ఫోన్ చేసి ఇలా జయసుధ గారు మీరు కొంచెం హెల్ప్ చేస్తారని తెలిసింది, మేము కూడా అందరు చేస్తున్నామండి, బట్ ఇక్కడ పలానా అబ్బాయి ఉన్నా. సో ఆ అబ్బాయి ఎవరు నాకెవరు తెలీదు, నేను ఎట్లా పంపించేస్తాను డబ్బులు. సో నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ వాళ్ళతో చేసి కనుక్కొని పే చేశాను. దాని తర్వాత అబ్బాయి నాకు థ్యాంక్స్ చెప్పారో లెటర్ రాశాడో ఏదో గుర్తులేదు, అబ్బాయి అయిపోయింది, అబ్బాయి మెడికల్ ఇది పూర్తి చేస్తాడు, పెళ్లి కూడా చేసుకోవడం ఎవరో చెప్పారు నాకు. ఇట్లా ఒక 2-3 హార్ట్ పేషెంట్స్కి ఇలా అంతా. సో దాట్ వాస్ అప్పుడు ఆ పని చేసేటప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది నువ్వు అలా అని. బట్ అది ఏమైందంటే తర్వాత చేయాలి చేయాలి అనుకున్నప్పుడు చాలా చేసాం, అవన్నీ చెప్పాలని చాలా టైం పడుతుంది. అంటే దేవుడు ఉన్నాడు అన్నది, ఈ ప్రపంచం ఇదే ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఉన్నది, మనం వచ్చి ఎక్కడో ఒక డోర్ హెవెన్ ఇది అంతా అనుకున్నాం, ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ దాంట్లో వెళ్ళామంటే మనం వేరే ప్రపంచం చూడొచ్చు. సో నేను అది చూపించాడు దేవుడు నాకు, ఇలా ఉంది ఇలా ఉంది, అంటే నేను చెయ్యలేనిది కూడా. ఇప్పుడు చెప్పాను కదా నేను నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి నించున్నాను, అట్లాంటి చెన్నై ఆ క్యాన్సర్ పేషెంట్ ఒక అబ్బాయిని ఇరుక్కుపోయి ఒక అబ్బాయికి ఒక 25,000 వరకు చేద్దాం హెల్ప్ చేద్దాం అనుకుని వెళ్ళిన దాన్ని, ఆ అబ్బాయికి 50 లక్షలు అవ్వచ్చు 40 లక్షలు అవ్వచ్చు అని, అంటే నేను ఇంట్లో తీసుకెళ్ళి డబ్బులు పెట్టలేను కదా. అలాంటి టైంలో నేను ఇప్పుడు నా అబ్బాయిని వదిలేలేను కదా, 10 ఇయర్స్ ఓల్డ్ తెలిసి తెలిసి చూసి. అవును, అప్పుడు నేను ధైర్యం చేసి, అప్పుడు నాకేమైనా జయసుధ ఎప్పుడు మేనేజర్లు ఏదో చెక్ బుక్ వస్తే సంతకం పెట్టేది, లేకపోతే నాకేం తెలియదు అంతా మా వారే బిల్స్ అన్నీ పే చేస్తారు, నాకు యాక్టింగ్ వరకే డబ్బులు సంపాదించడం వరకే తెలుసు అని జయసుధ ఒకసారి ధైర్యంగా వెళ్ళి అక్కడ కూడా రిసెప్షన్లో వెళ్ళి మాట్లాడి ఐసీయూలోకి నడిచి డాక్టర్లతో మాట్లాడి, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, అవును అవును నాకు సంబంధం లేదు, కానీ ఎలాగో వచ్చి ఎవరో వచ్చి మీరు హెల్ప్ చేస్తారు కదా మీరు ఒక దేవతలా, వాళ్ళు ఏమన్నా నేనే ఏంజిల్ అనుకున్నారు.
దేవుడు వచ్చి మిమ్మల్ని ఏంజిల్లా పంపించారండి. బట్ ఆ సిచ్యువేషన్ అలా అనిపించింది. సో అబ్బాయి కోసం అని ఫైట్ చేసి నేను కూడా ఇంత డబ్బులు ఉంటే ఎక్కడ అని. ఓకే, జయలలిత గారు అప్పుడు సీఎం మామయ్య, జయలలిత గారితో నేను యాక్ట్ చేస్తాను, ఆమె పరిచయం కాబట్టి వెళ్ళి మేడంను అడిగితే ఏదో కొంచెం హెల్ప్ చేస్తారు. అప్పులో హాస్పిటల్స్ చెన్నై క్యాన్సర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు హెల్ప్ చేయడానికి. అంటే ఈ ఒక సపరేట్ ఒక యాక్టర్ సడన్గా తెలిసిన తెలుగు వాళ్ళే కాబట్టి అక్కడ ఒక ఆమె వచ్చేసి సడన్గా ఇవన్నీ చేస్తున్నది అన్నప్పుడు మనం కూడా ఒక యూనో ఆమెకి హెల్ప్ చేయాలని. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దీన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అది చూసేసరికి భయం వేసిపోయింది నాకు. ఓ చాలా అంటే అది ఎక్కువ ఉంది, తర్వాత దానికంటే ఇది 10 times ఎక్కువ ఉంది మిస్యూజ్ చేసుకునేది. చూడగానే కొంచెం వెనకడుగు వేశాను నేను, వెనకడుగు వేశాను కానీ బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐ కెన్ డూ మచ్ బెటర్, ఇంకా చేయొచ్చు నేను, ఇంకా అప్పుడున్న ధైర్యం ఎవరి గురించి అని. బట్ ఏంటంటే నాకేంటంటే ఇంకో డార్క్ సైడ్ అది కనిపిస్తూ చూసేటప్పుడు మనకేమవుతుందంటే ఒక బాధ భయం. యాక్చువల్గా హెల్ప్ అందేవాడికి వెళ్ళట్లే, అవును, అది మధ్యలో వేరే విధంగా వెళ్ళిపోయి మనకంటే గొప్ప యాక్టర్లు బయట ఉంటున్నారు వాళ్ళ ముందు మన యాక్టింగ్ అసలు పనిచేయదు, దాంతో భయం వేసి కొంచెం వెనకడుగేసా. బట్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ నా వల్ల వీలైనంత వరకు నా, బట్ అప్పుడు చేసినంత అలా పట్టుకుని ఉంటే ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదాన్ని. దట్ అది అంటే ధైర్యంగా అంటే సపోర్ట్ లేకుండా పోయింది నాకు. బట్ స్టిల్ మ్యామ్ ఇంత జెన్యున్ హార్ట్తో, యునో దిస్ ఇస్ హ్యుమానిటీ, దిస్ ఇస్ కైండ్నెస్, ఆ జెన్యున్ హార్ట్తో మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే డెఫినెట్గా మీ వెనక చాలామంది వస్తారు. సో యా అదే అంటే నాకు పర్వాలేదులే ఇప్పుడు ఇంకేం చేస్తాం అంటే, ఏజ్ ఇస్ ఓన్లీ ఏ నంబర్, ఇట్స్ జస్ట్ ఏ నంబర్, బట్ మనం చూసే ఆ ప్రపంచం ఆ నెగిటివిటీ చూడడంతో ఏజ్ ఇస్ ఓన్లీ నంబర్, మనం అంతా ఎప్పుడు మనంతా కూడా చిన్నపిల్లలుగా ఉండి ఆడుకొని అన్నీ చేసి బీయింగ్ నాటీ గుడ్ అన్ని అల్లర్లు చేసి అలా అంతా పెరిగిన వాళ్ళు మనలో కూడా ఇంకా మన ఫిజికల్గా మార్పు వచ్చేస్తుంది కానీ మనం కూడా చిన్నపిల్లలుగా. అవును, సో మనకి అట్లా అనిపిస్తుంది కానీ బట్ ఇంత నెగిటివిటీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ యూ కెనాట్ హ్యాండిల్ దట్, ఆ నెగిటివిటీని హ్యాండిల్ చేయలేవు. అది ఎంత మన ఇంటెలిజెంట్గా ఉన్నా స్మార్ట్గా ఉన్నా కూడా ఫిజికలీ ఇట్ విల్ హర్ట్ యూ. వెన్ యూ ఇట్ హర్ట్స్ యూ అప్పుడేమవుతుందంటే దెన్ మనం దాన్ని రానివ్వకూడదు, దాని దగ్గరికి రానివ్వకూడదు. నేను ఆ విషయంలో కొంచెం సెన్సిటివ్, ఎందుకంటే నేను 100% నేను ఏదైనా చెయ్యాలని నేను అనుకున్నప్పుడు ఆ ఎదుట మనిషి మన లేదు అని మనం తెలిసినప్పుడు పెద్ద షాక్, అన్ని షాక్స్ మనం బాడీ తట్టుకోలేదు.